హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు తీరోక ముచ్చట. అయితే ఇప్పుడు మన ఛానల్లో వీడియో వచ్చేసి సారాలమ్మ గద్దె కాడికి ఎలా వస్తుందో చూద్దాము. దీనిలో ఒక ప్రత్యేకత ఉంది, అది కూడా మీకు చూపెడతాను. సో పొద్దున మూడింటికే, మబ్బుల మూడింటికే దేవుడు స్టార్ట్ అవుతాడు. అయితే ఇది మా ఊర్లో, ఆ ఊరు బయట ఒక కంక పొద దగ్గర ఒక చిన్న గుడిలాగా ఉంటుంది, అక్కడ సారాలమ్మ వారు ఉంటారు. కోయరాజు ఆ సారాలమ్మ వారిని తీసుకొస్తారు. అయితే ఇది ఇలా వచ్చేటప్పుడు, దేవుణ్ణి తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ అందరూ వాటర్ పోసి పడుకుంటారు. 5 సార్లు పడుకొని వాళ్ళ మీదకి వెళ్ళి ఆ దేవుడును కంక పొద పట్టుకున్న వాళ్ళందరూ దాటుతారు. ఇలా దాటడం వల్ల వాళ్ళ కోరికలు అనేవి ఫలించుతాయని నమ్మకము మా ఊళ్ళో. మా ఊళ్ళో వాళ్ళే కాకుండా వాళ్ళ రిలేటివ్స్, చుట్టుపక్కల 10 ఊర్లో వాళ్ళు ఈ రోజు కోసం చాలా వెయిట్ చేస్తారు. చూడండి బిందెలు పట్టుకొని ఎలా వస్తున్నారో. అయితే వాళ్ళు పడుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా ఇట్లా నీళ్లు పోయడానికి హెల్ప్ చేస్తారన్నమాట. వాటర్ కూడా పక్కన ఇంట్లో వాళ్ళ నుండి అడుక్కొని వచ్చి వాటర్ పోస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళ మొక్కులు, వాళ్ళ ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, పిల్లలు ఉట్టని వాళ్ళు, ఇట్లా చాలామంది ఈ మొక్కు అనేది సమర్పించుకుంటారు. దేవునికి మొక్కు మొక్కితే ఖచ్చితంగా జరుగుతుందనే నమ్మకము. సో ఇలా డప్పులతోని తీసుకొస్తారు. డప్పులతోని మబ్బుల్ని మూడింటికి స్టార్ట్ అవుతుంది. అక్కడ కంకవనం నుండి స్టార్ట్ అయ్యి గద్దెల మీదకి తీసుకొస్తారు. చూసారా జనం ఎంత ఉన్నారో. ముందే కొంచెం జనం వెళ్ళారు. మీకు మొత్తము వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే అసలు ఎలా తీసుకొస్తారు సారాలమ్మను అనేది చూడొచ్చు. సేమ్ ఇలానే మేడారాల్లో కూడా తీసుకొస్తారు. మీరు చూస్తున్నారు కదా, అక్కడ మీకు కొంచెం కనబడుతుంది, క్లియర్గా చూడండి. రెడ్ కలర్ క్లాత్ కట్టుకొని కోయరాజు ఉంటాడు. కోయరాజు సారాలమ్మ వారిని ఇట్లా పట్టుకుంటాడు. వెనక కంకవనము మొత్తం అందరు పట్టుకుంటారు. దానికి కూడా పోటీ అనేది చాలా ఉంటుంది. అసలు పొద్దున్నే వెళ్ళి లైన్లో ఉంటారు. అయితే కొంతమంది కంకవనం కిందికి వెళ్ళి కూడా ఈగుతూ ఉంటారు. ఏదైనా మొక్కుకొని ఈగితే జరుగుతుందంటారా. ఆ మధ్యలో రెడ్ కలర్ క్లాత్ ఉన్న అతనే కోయరాజు, అమ్మవారిని పట్టుకుంటారు. చూసారా ఎంత చీకటి ఉందో. ఇంత చీకటిలో కూడా భక్తులు అందరూ స్నానం చేసి వెయిట్ చేస్తూ ఉంటారు ఈ మూమెంట్ కోసం. మా ఆయన ఉన్న మా అత్తమ్మ కిందికి వెళ్ళి ఈగారు, మీకు కనబడుతుంది. మళ్ళీ ఇటు సైడ్ నుండి వస్తారు. అయితే ఆసియా ఖండంలోనే అతిపెద్ద కుంభమేళా జాతర అంటే ఇదే అన్నమాట. ఇది మన తెలంగాణలో ఉండడం చాలా ప్రత్యేకము. అయితే తెలంగాణలో ఆ మేడారం వెళ్ళని వాళ్ళు ఊళ్ళల్లో ఉన్న సమ్మక్కను దర్శించుకుంటారు, సమ్మక్క సారాలమ్మ వారిని. అయితే ఇది 3 రోజులు జాతర జరుగుతుంది. ఫస్ట్ సారాలమ్మతోనే జాతర అనేది స్టార్ట్ అవుతుంది. ఇవాళ మబ్బుల్నే అమ్మవారు వస్తారు, ఇవాళనే స్టార్ట్ అవుతుంది. సో ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే నేను ఇది క్లియర్గా మీకు ఎలా పడుకుంటారు, వాటర్ ఇట్లా వేస్తారని కూడా మీకు చూపెడతాను. ఇలా ఎగురుకుంటూ డప్పులతోని సౌండ్ చేసుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ వెళ్తారు. మీరు చూడండి ఎంత జనాలు ఉన్నారు. అయ్యో, ఇలానే ఒక అతను పడుకున్నాడు. ఇట్లా 5 సార్లు పడుకొని వాటర్ పోసి అందరూ దాటితే మొక్క అనేది తీరుతుందన్నమాట. ఫస్ట్ ఆ కోయరాజుని దాటిస్తారు. మెల్లగా అక్కడ ఉన్న వాళ్ళు తొక్కకుండా దాటిస్తారు. చూడండి చెప్తూ ఉంటారు, ఇలా మొక్క అనేది తీర్చుకుంటారు. మా ఊళ్ళో మాత్రం ఇలా జరుగుతుంది. దాదాపు అందరి ఊళ్ళల్లో ఇలానే ఉంటుంది. ఎంతమంది ఇలా చేశారు, ఎంతమంది చూశారనేది నాకు కామెంట్ చేయండి. సో ఇవాళ మార్నింగ్ నుండి స్టార్ట్ అవుతుంది. గద్దె దగ్గరికి సమ్మక్క వెళుతుంది. కంకపొదల నుండి తీసుకొస్తారు అమ్మవారిని. సో మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా మరిన్ని అప్డేట్స్ సమ్మక్క సారాలమ్మ వారి గురించి నేను ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇలానే చూస్తూ ఉండండి, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో చూడండి ఎంతమంది ఉన్నారో. ఆ కంక వాటిని పట్టుకోవడం కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది. దానికి ఆకులు కూడా ఉంటాయి. ఆ ఆకులు కూడా ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటారు. 1 ఇయర్ ఉంటే చాలా మంచిది అంటారు. అవి కూడా లేకుండా చేస్తారు, మార్నింగే వెళ్ళి తీసుకుంటారన్నమాట. సో ఆ రెడ్ కలర్ క్లాత్ పట్టుకున్న అతన్ని అందరు పట్టుకుంటున్నారు. చూడండి అతనే కోయరాజు అన్నమాట. సో చూడండి ఎంత జనాలు ఉన్నారో. మా ఊళ్ళోనైతే ఇలా జరుగుతుంది పండగ. లేడీస్ చూడండి ఎంతమంది ఉన్నారో. పొద్దున్నే అందరు లేచి అమ్మవారి కోసం చూస్తూ ఉంటారు. వాటర్ పోసే వాళ్ళు వాటర్ కూడా వస్తూ ఉంటారు ఇంటి ముందర. అయితే మా ఇంటి ముందర నుండే ఈ దేవుడు వెళ్తుంది అన్నమాట.